వైసీపీ అధినేత జగన్ కి తన రాజకీయ పరిణితి రెండు రోజుల ప్రీనరీలో ఎలా ఉందో తెలిసింది తొమ్మిది పథకాలతో నూతన శాఖానికి నాంది పలకడానికి రెడీ అంటూ ఇప్పటికే ప్రజలకు ఓ పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీంతో రాజకీయంగా పలు కీలక పరిణామాలు కూడా రాష్ట్రంలో జరుగుతాయంటూ వైసీపీ నాయకులు భావిస్తున్నారు అయితే రాష్ట్రంలో అనంతపురం జిల్లా టీడీపీ కంచుకోటగా భావిస్తుంది ఆ జిల్లాలో వైసీపీని ఇరుకొని పెడదామని అనుకున్నారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు కానీ బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనివి అని తేలడంతో ఇక వచ్చే ఎన్నికల్లో బాబు ఇచ్చే హామీలు కూడా ఎవరు వినే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు దీంతో టీడీపీ నాయకులు కూడా మదన పడుతున్నారు ఎంతంటే ఎన్టీఆర్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హిందూపురంలో బాలయ్య ఎమ్మెల్యే అయ్యాక మరింత వ్యతిరేకత అక్కడ ప్రజల్లో ఏర్పడింది దీంతో అక్కడ డైలమాలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు హిందూపురంలో తాజాగా బాలయ్యపై వస్తున్న వ్యతిరేకతతో మరింత దారుణంగా అక్కడ పరిస్థితి ఉంది తాజాగా హిందూపురంలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టనున్నారు అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అయితే మనం బాలయ్య సినిమాలకు మాత్రమే అభిమాని అని రాజకీయంగా కాదంటూ రాజకీయంగా మీరు దూసుకుపోవాలంటూ వైసీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్తైన నవీన్ నిశ్చల్ కి జగన్ తాజాగా తెలిపారు ట దీంతో క్షేత్రస్థాయిలో మనం పాదయాత్రకి మీ నియోజకవర్గానికి వచ్చే సమయానికి వైసీపీ కేటర్ మరింత పెరగాలంటూ జగన్ ఆయనకు సలహా ఇచ్చారంటూ తాజాగా వైసీపీ ఇన్నర్ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి